విజయవాడ వన్ టౌన్ విద్యుత్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన చేపట్టారు. తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల రోల్ పరిశీలకుడు పోల్ భాస్కర్ తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్లలోని 246, 247 పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పైప్లైన్కు ఉపయోగించే ఫైబర్ షీట్లను 5 సంవత్సరాలుగా ఖాళీ స్థలంలో ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు అంటించడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అగ్నిమాపక అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్ పేర్కొన్నారు. ఆముదాల వలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్లోని ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలో సల్లార్ చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను 5 రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీస్ కస్టడీ కోరారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నేడు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. గూడూరు నియోజకవర్గ పరిధిలోని డివిజన్ వాకాడు మండల కేంద్రంలోని ఏఎంసీ గౌడౌన్ లో ఆర్డీఓ అధ్యక్షతన జగనన్ కు చెప్దాం కార్యక్రమం నిర్వహించారు. కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించారు. ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించిన ఆసియా టాప్ 50 2023 నటుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా తాండూరు మండల కేంద్రంలోని జ్యోతిబా పూలే స్కూల్లో పండ్ల పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బట్టల పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంపీలను అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలైన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం పత్తి కొనుగోలు నిర్వహించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొమ్మిది 9,000 పైగా హాస్టల్ స్కూళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. నల్గొండ జిల్లా దేవరకొండలో 37వ అయ్యప్ప మండల పూజ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మునుగోడు మండలం చీకటి మామిడిలో స్వచ్ఛందంగా బెల్ట్ షాపులు మూసివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జాతీయ రైతుల దినోత్సవంను పురస్కరించుకొని విజయవాడ స్టెల్లా కళాశాలలో అగ్రి ఎక్స్పో నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ ఇన్ఛార్జ్ బాలా పాల్గొన్నారు. విజయవాడ పంజా సెంటర్ నందు టీడీపీ నాయకుడు పతావుల్లా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఛార్జ్ వ్యవస్థలను ఇప్పటి వరకు నియమించకపోవడం బాధాకరణమని అన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో రాస్తారోకో చేపట్టారు.
యలమంచిలి పట్టణం ధర్మవరంలో వేయించేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే వైష్ణవ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.